శని భగవానుడు ప్రస్తుతం తిరోగమన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ శని భగవానుడు తిరోగమన పరిస్థితుల్లో ఉండడంతో పాటుగా గురుగ్రహం రాహుగ్రహం కలిసి గురుచండాల యోగాన్ని ప్రస్తుతాన్ని కలిగిస్తుంది. ఈ గురుచండాల దోషం అనేది మేషరాశి వారికి చికాకులను అలాగే గొడవలను ధన నష్టాన్ని సూచిస్తుంది, ఆరోగ్య సమస్యలను కూడా సృష్టిస్తుంది. అయితే ఈ సమయంలో నవగ్రహ పూజ చేయడం ద్వారా మేషరాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగి అనుకూల పరిస్థితులు వస్తాయని చెప్పబడుతుంది. అయితే మేషరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అంటే, ఈ ఖచ్చితంగా ఈ సమయంలో శని భగవానుని ఆశీస్సులు ఉన్నట్టయితే ఎల్లప్పుడూ కూడా మేషరాశి వారికి ఈ కష్టాల నుండి విముక్తి కలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆరోగ్య సమస్యలు ఉండకుండా కూడా ఉంటారు. అయితే శని భగవానుడు సూర్యుడి పుత్రుడిగా చెప్తూ ఉంటాం. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానునికి, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని కుమారుడైన శనీశ్వరుని పూజించడం వల్ల కూడా ఈ సకల గ్రహాల యొక్క అనుకూలతను మనం పొందవచ్చు. ఎప్పుడైనా సరే కష్టాలు ఉన్నాయంటే మీరు సూర్య భగవానుని పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ రోజుల్లో మేషరాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, ఇనుము వీటిని స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పేదలకు అన్నదానం చేయడం, మీకు తోచినంత ఒకరికి లేదా ఇద్దరికైనా సరే అన్నదాన కార్యక్రమం చేయడం, పేదలకు బట్టలను పంచిపెట్టడం వల్ల నానా కష్టాల నుండి అష్ట దరిద్రాల నుండి బయటపడవచ్చని చెప్పబడుతుంది. ఈ చిన్న పని చేయండి. అలాగే ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని పఠించడం కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయ మార్తాండ సంభుతాం తం నమామి శనేశ్వరం అనే శనిగ్రహ మంత్రం పఠించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ చిన్న పరిహారాలు చేస్తూ ఉండండి.